సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ సుభాష్ రెడ్డి నియమితులయ్యారు. ఆయన నియామకానికి కేంద్రం ఆమోద ముద్ర వేసింది. కొలీజియం సిఫార్సులను కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. దీంతో జస్టిస్ సుభాష్ రెడ్డి సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు నిర్వర్తించనున్నారు. ప్రస్తుతం గుజరాత్ చీఫ్ జస్టిస్గా పనిచేస్తున్న ఆర్ సుభాష్ రెడ్డి మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం కామారం గ్రామంలోని రైతు కుటుంబంలో 1957లో జన్మించారు. శంకరంపేటలోని ప్రభుత్వ పాఠశాలలో పాఠశాల విద్యను పూర్తి చేశారు. హైదరాబాద్లోని ఏవి కాలేజ్ ఇంటర్ డిగ్రీని పూర్తి చేశారు. ఉస్మానియా యూనివర్సిటీలో లా కాలేజ్ నుంచి ఎల్ఎల్బి పట్టా పొందారు. సరిగ్గా 38 ఏళ్ల క్రితం 1980 అక్టోబర్ 30వ తేదీన న్యాయవాదిగా బార్ కౌన్సిల్లో నమోదు చేసుకున్నారు. 22 ఏళ్ల పాటు వేల కేసులను వాదించారు. 2002 డిసెంబర్లో ఏపీ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా, 2004 జూన్లో పూర్తిస్థాయి న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2016 ఫిబ్రవరి 13వ తేదీన గుజరాత్ చీఫ్ జస్టిస్గా బాధ్యతలు స్వీకరించారు. ఆయనకు ఉన్న సీనియారిటీ దృష్ట్యా సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి కల్పించేందుకు కొలీజియం సిఫార్సు చేసింది. ఆర్ సుభాష్ రెడ్డి సుప్రీంకోర్టు జడ్జిగా, మా కామారం తరఫున సుప్రీంకోర్టు జడ్జిగా అయినాడు. మా ఊరికి మంచి పేరు వచ్చినందుకు మేము మాకు సంతోషకరమైన మాట. ఊరి నుంచి సుభాష్ రెడ్డి అంతకుముందు చిన్న జడ్జి సుప్రీంకోర్టు న్యాయమూర్తి అయినందుకు మాకు చాలా సంతోషం. మేము కూడా ఆయనను ఆదేశం తీసుకోవాలని కోరుకుంటున్నాం. ఇప్పటి నుంచి చదువుకున్న సుభాష్ రెడ్డి ఈరోజు సుప్రీంకోర్టుకు జడ్జిగా మారాలంటే అది అతని పట్టుదల, కృషి. మనం కూడా అలా చదువుకొని ఏదో ఒక చిన్న, అంత పెద్ద కాకుండా చిన్న 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 ఉద్యోగాలన్నా సంపాదించు.